మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, అందరి అవసరాలు తీర్చే శక్తి ఈ భూమికి ఉంది, కానీ అందరి దురాశ తీర్చే శక్తి మాత్రం ఈ పుడమి తల్లికి లేదు అని చెప్పి, ఆ దిశగా ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అంశాలు ప్రపంచాన్నే కలిచివేస్తున్నాయి. అసలు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏంటి, వాతావరణ మార్పు వల్ల మనపైన పడే ప్రభావం ఏంటి, అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఎటువంటి కష్ట నష్టాలు వస్తున్నాయని చెప్పి, ఈ దిశగా ఒక సంస్థ ఉంది ఐపీసీసీ అని చెప్పి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ సంస్థ 1988 ఏర్పాటైంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ మరియు వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ దీన్ని ఏర్పాటు చేశాయి ఐపీసీసీని. ఐపీసీసీ రిపోర్ట్స్ వరల్డ్ వైడ్గా ఎక్స్పర్ట్స్, ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ ఉంటారో, గొప్ప గొప్ప సైంటిస్టులు ఉంటారో, వీళ్ళందరూ కలిసి రిపోర్ట్స్, రీసెర్చ్ పేపర్స్ తయారు చేస్తారు. ఐపీసీసీ ఇచ్చే రిపోర్ట్స్కి చాలా అథెంటిసిటీ కూడా ఉంటుంది, అంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఐపీసీసీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఆ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఉపరితల ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కనుక పెరిగితే నియర్ ఫ్యూచర్లో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది ఎర్త్కి కాజ్ అవుద్ది. అంటే ఆ జరిగిన డ్యామేజ్ని మనం తిరిగి పూడ్చుకోలేము, తిరిగి మళ్ళా పాత స్టేటస్కి తెచ్చుకోలేము అని చెప్పి, అన్అవాయిడబుల్గా అయిపోద్ది, దాన్ని మనం మార్చుకోలేని పరిస్థితికి వస్తుంది అని చెప్పి. అంటే 2090లోనో 2100 సంవత్సరంలో 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగదు, వచ్చే 20లో 30లో పెరిగితే కనుక నియర్ ఫ్యూచర్లో చాలా దారుణాలు జరుగుతాయని కూడా చెప్పారు. ఈ దారుణాలు ఉపరితల ఉష్ణోగ్రతలో పెరిగితే మానవ శరీరాలకు కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ జరుగుద్దని చెప్పారనమాట. అయితే మనందరికీ తెలుసు, ప్యారిస్ క్లైమేట్ డీల్లో చాలా దేశాలు ఐఎన్డీసీ సబ్మిట్ చేశాయి. ఉదాహరణకి రీసెంట్గా ఇండియా పంచామృత కూడా సబ్మిట్ చేసింది. 2070 సంవత్సరానికి నెట్ జీరో ఎమిషన్స్గా ఇండియా రానుందని చెప్పి ఇండియా పంచామృతిలో ప్రామిస్ చేసింది. అయితే 2070 దాకా ఉష్ణోగ్రత మార్పులు ఆగుతాయా, వాతావరణ మార్పు ఆగిద్దా, ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ అన్నమాట. ఇది ఆగకుండా హ్యూమన్ బాడీ మీద ప్రధానమైన మార్పులు చూపిస్తే మన పరిస్థితి ఏంటి, మనుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు, వల్నరబుల్ సెక్షన్స్ చాలామంది ఉన్నారు, వీళ్ళందరిపైన దీని ప్రభావం ఏంటి అనే దాని మీద ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట. దీంతో క్లైమేట్ చేంజ్ వల్ల సీ లెవెల్ రైజ్ కూడా జరుగుద్ది. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల సీస్లో ఉన్న ఐస్ క్యాప్స్ కరిగిపోయి దానిలో వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట. దాంతో ఏమవుతుంది, ఆటోమేటిక్గా కోస్టల్ ఏరియాస్ మీద ఎఫెక్ట్ పడుద్ది. సో మనము ఐఎన్డీసీస్, ఏ దేశాలకు ఆ దేశాలు చేసిన ప్రామిస్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినా సరే, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం దేశాలన్నీ గట్టిగా నిర్ణయం తీసుకుని అన్నీ సక్సెస్ఫుల్గా అవి చేసిన వాతావరణ మార్పు సంబంధించి అవన్నీ కఠినమైన చర్యలు తీసుకుని అందరూ నిగ్రహంగా ఉన్నా సరే, ఏం జరుగుద్దంటే సీ లెవెల్ రైజ్ వల్ల ఈ సెంచురీ ఎండ్కి, అంటే 2100 ఇయర్కి దాదాపు 46 సెంటీమీటర్స్ నుంచి 76 సెంటీమీటర్స్ వరకు వాటర్ లెవెల్స్ రైజ్ అవుతాయంట సీలో. ఇది చాలా డేంజరస్ అని ఇప్పటికే చెప్పొచ్చు అనమాట. ఒకవేళ కనుక కంట్రీస్ అవి ఇచ్చిన ఐఎన్డీసీస్ నిలబెట్టుకోలేకపోతే, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ కానీ నిలబెట్టుకోలేకపోతే, దాదాపు వచ్చే 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఎండ్లో 2100కి దాదాపు సీ లెవెల్స్ 2 మీటర్స్ పెరిగే అవకాశం ఉంది. 2150కి 5 మీటర్స్ పెరిగే అవకాశం ఉందంట సీ లెవెల్ రైజ్. మనం కనుక వాతావరణ మార్పు మీద సరైన చర్యలు తీసుకోకపోతే చాలా ఎక్కువ పెరిగి చాలా కోస్టల్ ఏరియాస్ ఇనండేట్ అయిపోతాయి. అంటే దాదాపు 2150 ఇయర్కి, అంటే వచ్చే 120 సంవత్సరాల్లో 5 మీటర్ల సీ లెవెల్ రైజ్ పెరగొచ్చంట. అది చాలా దారుణమైన అంశం చెప్పొచ్చు. సీ లెవెల్ రైజ్ అయితే ఏమొద్ది, కోస్టల్ ఏరియాస్కి బాగా డ్యామేజ్, క్లైమేట్ మైగ్రేషన్స్, ఎవరైతే కోస్టల్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఓషన్ రిసోర్సెస్ సంబంధించి కంట్రీస్ కొట్టుకుంటాయి, ఎందుకంటే సీ లెవెల్ రైజ్ అయితే చాలా కంట్రీస్లో ఇబ్బందులు గురై ఓషన్ రిసోర్సెస్ యాక్సెస్ కూడా దొరకదు. సో దీనివల్ల సోషల్, ఎన్విరాన్మెంటల్, ఎకనమిక్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సీ లెవెల్ రైజ్ అంటే కేవలం ఎన్విరాన్మెంట్ మార్పే కాదు, సామాజిక ఆర్థిక విషయాల్లో కూడా చాలా ఇంపాక్ట్ పడుద్ది చాలా దేశాలకి. అయితే భారతదేశంలో ఉన్న పర్స్పెక్టివ్ చూసుకుంటే మన దేశం కూడా సీ లెవెల్ రైజ్ వల్ల చాలా పెద్ద ఎఫెక్టే పడుతుంది మన దేశానికి కూడా. 2050 కల్లా ఇండియా దాదాపు మంచి చర్యలు తీసుకోకపోతే 35 మిలియన్ల పీపుల్, మన జనాభాలో 35 మిలియన్ అంటే దాదాపు 3.5 క్రోర్స్ మంది, 4 to 5 క్రోర్స్ మంది కోస్టల్ ఏరియా ఫ్లడ్స్ వల్ల ఇబ్బంది పడతారంట. అంటే చాలామంది కోస్టల్ ఏరియాస్ ఉంటారు కదా, అక్కడ వచ్చే ఫ్లడ్స్ వల్ల
ప్రజలందరూ ఇబ్బంది పడతారు. తర్వాత ఈ సెంచరీ చివరి కల్లా అంటే 2100 సంవత్సరం కల్లా భారతదేశంలో దాదాపు 50 మిలియన్ల పీపుల్, 5 కోట్ల మంది హీట్ వేవ్స్ వల్ల ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు, ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు, క్షామం డ్రౌట్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి పడతాయంట. అయితే కొత్తగా ఈ ఐపీసీసీ రిపోర్ట్లో ఒక టర్మ్ మీద చాలా ఎక్కువ ఎంఫసిస్ చేశారు, ఒక పదం మీద చాలా ఎక్కువ ఎంఫసిస్ చేశారు, అదే వెట్ బల్బ్ టెంపరేచర్ అన్నమాట. అసలు ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే ఏంటి, అదేంటి ఒకసారి చూద్దాం. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం హైదరాబాద్లో ఉన్నాం, మరియు విశాఖపట్నంలో ఇంకో వ్యక్తి ఉన్నారు. రెండు చోట్ల సే మనకి టెంపరేచర్ ఒకటే ఉంది, 30 డిగ్రీసో 32 డిగ్రీసో ఉంది టెంపరేచర్. ఆ టెంపరేచర్లో హైదరాబాద్లో ఉంటే మనకి క్లైమేట్ డిఫరెంట్గా అనిపిస్తుంది, అదే టెంపరేచర్ విశాఖపట్నంలో ఉంటే మనకి హ్యూమిడిటీ ఫీల్ అవుతాం, బాగా చెమటలు పట్టేసినట్టు, కానీ చెమట బయటికి రాకపోవటం, బాగా ఉబ్బరం వచ్చినట్టు అలా అనిపిస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మామూలు టెంపరేచర్ డ్రై టెంపరేచరు మనం మామూలుగా ఒక థర్మామీటర్ని ఒక డ్రై ఏరియాలో పెట్టి ఎటువంటి వెట్నెస్ ఎటువంటి వెట్ క్లాత్ లేకుండా కొలుస్తాం. సో ఇక్కడ ఈ టెంపరేచర్ ఎంత ఉంది హైదరాబాద్లో, విశాఖపట్నంలో ఎంత ఉంది, లక్నోలో ఎంత ఉంది, ఇలా కొలుస్తాం. అది డ్రై బల్బ్ టెంపరేచర్ అనమాట, మామూలుగా థర్మామీటర్ డ్రైగా ఉన్నప్పుడు. వెట్ బల్బ్ టెంపరేచర్లో మనం ఏం చేస్తామంటే ఆ థర్మామీటర్ కింద బల్బ్కి వెట్ క్లాత్ పెడతామన్నమాట. అంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది హ్యూమన్ బాడీ మీద ఇంపాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డ్రై టెంపరేచర్కి వెట్ టెంపరేచర్కి చాలా తేడా ఉంది. వెట్ టెంపరేచర్ భయంకరంగా హ్యూమన్ బాడీతో ఈక్వల్గా వెట్ టెంపరేచర్ వచ్చిందనుకో, ఉదాహరణకి జనరల్గా హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ ఉంటుంది, సేమ్ ఆ లెవెల్కి వెట్ టెంపరేచర్ వస్తే అది హ్యూమన్ బాడీకి చాలా డేంజరస్, చాలా లీథల్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైనా సరే హ్యూమన్ బాడీ టెంపరేచర్ కన్నా వెట్ బల్బ్ టెంపరేచర్ చాలా తక్కువ ఉండాలి. అప్పుడు హ్యూమన్ బాడీ పర్స్పైర్ అయినప్పుడు ఆ టెంపరేచర్తో ఈక్వల్ చేసుకోవడానికి బాడీ ఏమవుతుంది, చెమట బయటకు వదిలి చల్లదనం బాడీకి వస్తుంది. అలా లేకుండా బాడీ చెమట బయట టెంపరేచర్ మన చెమటని అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు, బయట టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ సమానంగా ఉన్నప్పుడు మనం పర్స్పైర్ చేసే చెమటని బయట టెంపరేచర్ అబ్జర్వ్ చేసుకోలేదు, ఆ టైంలో మనం ఎలా ఫీల్ అవుతాం, ఒక ఉబ్బసంలాగా హ్యూమిడ్గా ఊపిరి ఆడినట్టు ఇలా ఫీల్ అవుతాం అనమాట. అప్పుడు ఆ ప్రాంతంలో వెట్ బల్బ్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. సో హ్యూమన్ బాడీ టెంపరేచర్ జనరల్గా 37 డిగ్రీస్ ఉంటుంది, వెట్ బల్బ్ టెంపరేచర్స్ ఈ మధ్య భారతదేశంలో లక్నోలో పాట్నాలో ఇలా రకరకాల ప్లేసెస్లో పెరిగిపోతున్నాయంట ఐపీసీసీ రిపోర్ట్ ప్రకారం. అక్కడే కాదు, భువనేశ్వర్లో, చెన్నైలో, ముంబైలో కూడా వెట్ బల్బ్ టెంపరేచర్స్ అనేవి 32 డిగ్రీస్ నుంచి 34 డిగ్రీస్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయంట. కాబట్టి మనం వెట్ బల్బ్ టెంపరేచర్ గురించి చాలా కాషియస్గా ఉండాలని చెప్పి ఐపీసీసీ రిపోర్ట్ చెప్తుందన్నమాట. ఇక్కడ మనం డ్రై బల్బ్ టెంపరేచర్కి వెట్ బల్బ్ టెంపరేచర్కి తేడా తెలుసుకోవాలి. డ్రై బల్బ్ టెంపరేచర్ అంటే థర్మామీటర్ని ఏమీ చేయకుండా గాల్లో పెడితే, డ్రై గాల్లో మామూలుగా గాల్లో అలా పెట్టేస్తే అది వెట్ డ్రై బల్బు. అదే ఒక క్లాత్ని, ఒక వెట్ క్లాత్ని ర్యాప్ చేసి పెడితే అది వెట్ బల్బ్ టెంపరేచర్ అనమాట. సో నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ కంటే, అంటే డ్రై బల్బ్ టెంపరేచర్ కంటే, నార్మల్గా మనం ఉండే టెంపరేచర్ కంటే జనరల్గా వెట్ బల్బ్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ కనుక పెరుగుతూ పోతే హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వెట్ బల్బ్ టెంపరేచర్ మనం కొలిస్తే కనుక అసలు క్లైమేట్ చేంజ్ అనేది హ్యూమన్ బాడీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందనో మనకు అర్థమైపోద్ది. అయితే యూపీఎస్సీ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ ఈ మధ్య కొత్తగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. 2020 యూపీఎస్సీ ఫిలిమ్స్లో ఓషియానిక్ మీన్ టెంపరేచర్ అనే క్వశ్చన్ వచ్చింది. ఓషియానిక్ మీన్ టెంపరేచర్ అంటే దానికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఓషియానిక్ మీన్ టెంపరేచర్ ఇంటెన్సిటీ ఆఫ్ మాన్సూన్స్ని ఎక్యురేట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. మాన్సూన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ మాన్సూన్స్ ప్రిడిక్షన్కి ఇది వాడతారు, ఓషియానిక్ మీన్ టెంపరేచర్ అనే పదం. అదేవిధంగా కొత్త క్వశ్చన్ రావచ్చు ఈసారి ఫిలిమ్స్లో, వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే ఏంటని, గ్లోబల్ వార్మింగ్ మన హ్యూమన్ బాడీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చేస్తుంది, వెట్ బల్బ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మంచిదా తక్కువ ఉంటే మంచిదా, ఎప్పుడైనా ఏ ప్రాంతాలైనా హ్యూమన్ బాడీకి మంచి చేయాలంటే వెట్ బల్బ్ టెంపరేచర్ తక్కువ ఉండాలి. వెట్ బల్బ్ టెంపరేచర్ పెరిగితే కనుక మన హ్యూమన్ బాడీ మీద డేంజరస్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో ఐపీసీసీ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే నియర్ ఫ్యూచర్లో, అంటే మన 20 ఇప్పుడు ఇండియా పంచామృత్ చేసింది, చాలా దేశాలు ఎన్డీసీస్ చేశాయి, 2050కి నేను ఇది చేస్తాను, 2060కి నేను అది చేస్తాను, 2070కి అది చేస్తాను కాదు, వచ్చే 10-20 సంవత్సరాల్లో ఏం చేయాలి, నియర్ ఫ్యూచర్లో వల్నరబుల్ పాపులేషన్ ఎలా కాపాడాలి, క్లైమేట్ అడాప్టేషన్ మెథడ్స్ ఎలా తీసుకోవాలి, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ నుంచి మనుషుల్ని, పశు సంపదని ఎలా కాపాడాలి, అగ్రికల్చర్ని ఎలా కాపాడాలి, మొత్తం మీద కోస్టల్ ఏరియాలో ఉన్న జనాలను ఎలా కాపాడాలి,
వీటన్నిటికీ ఇమీడియట్గా దేశం క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేసి, అంటే నేను 2070 పంచామృత్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ న్యూట్రాలిటీ తీసుకొస్తాను, అంటే నెట్ జీరో ఎమిషన్స్ తీసుకొస్తానని చెప్పారనుకోండి, నెట్ జీరో ఎమిషన్స్ తీసుకొస్తున్నప్పుడు 2070 2030కి ఎంత తీస్తున్నాం, 2035కి ఎంత తీస్తున్నాం, 2040కి ఎలా తీస్తున్నాం, మైక్రో ప్లానింగ్ కూడా దీనికి ఉండాలి. దేశాలన్నీ సడన్గా 2070కల్లా తెల్లారితే మొత్తం క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ తగ్గించలేవు. స్టెప్ బై స్టెప్ ప్రతి ఇయర్ ఏం చేస్తున్నావు, ప్రతిరోజు దానికోసం ఎలాంటి డిఫరెన్స్ తీసుకొస్తున్నావు నీ పాలసీస్లో, దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంది, అవుట్కమ్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అప్పుడే మనం క్లైమేట్ చేంజ్ నుంచి వచ్చే ప్రభావాలని వల్ల మనుషుల్ని, ఎన్విరాన్మెంట్ని, మొత్తాన్ని, భూమినే రక్షించుకోగలం. లేకపోతే స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్టు ఒక సెంచరీ తర్వాత, 100 సంవత్సరాల తర్వాత మానవుడు భూమిని వదిలేసి కొత్త ప్లానెట్ ఎత్తుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. భూమి అనేది ఆవాసాలకి యోగ్యం కాకుండా తయారవుతుంది. మనమే మన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం.